సార్, మీరు సిఐడిలు ఉన్నప్పుడు అవ్వచ్చు, లేదు ఏలూరు డిఐజీ అవ్వచ్చు, చాలా రెస్క్యూ హోమ్స్ తీసుకొచ్చి పెట్టారు. ఇలా తీసుకొచ్చిన వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? చాలామంది చేంజ్ అయినారు, చాలా కొన్ని మాకు ఆపరేషన్లో హెల్ప్ చేశారు. మంచి ఒక ఇంకొక కేసు, మంచి కేసు నాకు గుర్తుంది. ఒక అమ్మాయి అప్పుడు ఖమ్మం అమ్మాయి, కొత్తగూడెం పాలొంచ. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి అమ్మాయి అక్క ఇక్కడ బంజారాహిల్లో వంట పని కోసం పంపించారు. సో ఇక్కడ బంజారాహిల్లో ఉన్న వాళ్ళు ట్రాఫికర్. సో వాళ్ళు ఏం చేశారు, ఈ అమ్మాయికి చంద్రపూర్ బ్రాసెల్లో అమ్మేశారు, మహారాష్ట్రలో. సో చంద్రపూర్ బ్రాసెల్ నుంచి మళ్ళీ ఆ బ్రాసెల్ వాళ్ళు పూనా బ్రాసెల్కి అమ్మేశారు పూనాలో. సో అప్పుడు పూనాలో ఒక ముంబై నుంచి ఒక రెస్క్యూ ఫౌండేషన్ అనే సంస్థ ఎన్జిఓ వాళ్ళు పూణే పోలీస్తో రేడ్ చేస్తే అది ఈ అమ్మాయికి ఒక బాక్స్ బెడ్లో దాచిపెట్టారు వాళ్ళు, బంక్ బెడ్లో. ముగ్గురు అమ్మాయిలు చిన్న అమ్మాయిలు దాచిపెట్టే వాళ్ళు అరెస్టారు. సో అప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళని రెస్క్యూ చేసి తర్వాత మళ్ళీ రిహాబిలిటేషన్ కోసం ఆ ముంబై హోమ్లో ఈ అమ్మాయిని పెట్టడం జరిగింది. ముంబైలో నేను రేడ్ వెళ్ళినప్పుడు ఈ భివండి రేడ్ రెస్క్యూ ఫౌండేషన్తో చేశాము అప్పుడు. సో రెస్క్యూ ఫౌండేషన్ హోమ్ నేను జస్ట్ ఎట్లా హోమ్ ఉంది అని చూడాలని వెళ్ళారు. సో నేను అడిగారు అప్పుడు హోమ్లో ఎవరైనా ఆంధ్ర అమ్మాయి ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు ఒక అమ్మాయి ఉన్నాయి అట్లా అట్లా. సో అమ్మాయితో నేను తెలుగులో మాట్లాడి, మీ అమ్మాయి మీ పేరు ఏముంది అని. నేను అప్పుడు ఆశ్చర్యపోయినారు, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి మాత్రం సొంత పేరు మర్చిపోయినారు. అంటే 3-4 times వేరే వేరే బ్రాసెల్లో అమ్మారు, అక్కడ వేరే పేరు పెట్టారు ఈ అమ్మాయికి. అయ్యో, సో పేరెంట్స్ పేరు ఏం పెట్టారు అది మర్చిపోయినా అమ్మ. మళ్ళీ అమ్మాయికి కొంచెం టైం తర్వాత చెప్పారు, అంతా చెప్పి ఎట్లా ఎట్లా అయింది అని చెప్తే ఇమీడియట్లీ మన రాజీవ్ మీనా అప్పుడు ఖమ్మం ఎస్పీ, ఆయన నా బ్యాచ్మేట్. సో ఆయనకు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా ఉన్నాయి, మంచి కేసు ఇది. సో ఇమీడియట్లీ ఆయన అక్కడ మళ్ళీ కేసు కట్టారు ఈ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ మీద. సో మళ్ళీ పాలోంచ నుంచి మనం ఒక పెద్ద మన సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఒక పెద్ద టీం మన చంద్రపూర్ పంపించారు. సో చంద్రపూర్లో పెద్ద రేడ్ చేసి 40 మంది అమ్మాయిని రెస్క్యూ చేశారు. అవును, మళ్ళీ యవత్మాల్ అన్నీ పంపించారు అక్కడ, సుమతి తర్వాత యవత్మాల్ పంపించారు. అవును, యవత్మాల్లో ఇంకో 40 అమ్మాయిని రెస్క్యూ చేశారు. మళ్ళీ పూనా, అది పూనాలో కూడా జరిగింది. అప్పుడు మీతో పాటు సుమతి గారు కూడా, సుమతి మేడం వచ్చారు, చాలా మంది. అప్పుడు సార్ ఏలూరు తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? ఏలూరు డిఐజీ 1 year అయింది. తర్వాత మళ్ళీ సిటీకి వచ్చాం. నేను సిటీలో జాయింట్ సిపి అడ్మినిస్ట్రేషన్, తర్వాత జాయింట్ సిపి స్పెషల్ బ్రాంచ్, ఈ రెండు. తర్వాత మళ్ళీ సెక్యూరిటీ వింగ్. ఓకే, ఇంటెలిజెన్స్. మీరు సెక్యూరిటీ వింగ్ వచ్చే వరకు హ్యూమన్ ట్రాఫిక్ మీద, అదే ఉమెన్ ట్రాఫిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల చాలా సంవత్సరాలు మీకు అవార్డ్స్ కూడా వచ్చాయి. ఎక్కడెక్కడ అవార్డులు వచ్చాయి? ఈ యాక్చువల్లీ 2000 awards 2004 ముందుగా మనకు ఆదిలాబాద్ పోలీస్, ది పోలీస్ మీకోసం ప్రోగ్రామ్, దానికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినాయి. అది కమ్యూనిటీ పోలీసింగ్ అవార్డ్, తర్వాత హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కేటగిరీ అని. అది కాలిఫోర్నియాలో లాస్ ఏంజలీస్లో 2004 అవార్డు సెరిమనీ అయింది. ఇప్పుడు తర్వాత 2006 ఈ ఆసరా ప్రాజెక్ట్కి అమెరికాలో, మళ్ళీ బాస్టన్లో అప్పుడు అవార్డు సెరిమనీ. అప్పుడు మన గవర్నర్ గారు ఐబి డైరెక్టర్, సో గవర్నర్ గారు కూడా అప్పుడు ప్రోగ్రాంలో ఉన్న అక్కడ బాస్టన్ అమెరికాలో. అక్కడ కూడా 2 awards వచ్చినాయి. ఈ ట్రాఫికింగ్ ప్రాజెక్ట్, అది అస్రా నల్గొండ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్కి లా ఎన్ఫోర్స్మెంట్ అవార్డు, వేబర్ సేవి, తర్వాత సివిల్ రైట్స్ అవార్డ్ అని, ఆ 2 awards అప్పుడు వచ్చినాయి. తర్వాత అలా 2017 ఈ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ రిపోర్ట్ హీరో అమెరికా నుంచి, అది పెద్ద అవార్డు. అది ప్రపంచంలో 8 వ్యక్తిని వాళ్ళు సెలెక్ట్ చేశారు. లాయర్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఎన్జిఓ వాళ్ళు ఉన్నా. సో 8 మందిలో ఇండియా నుంచి నేను, దాంట్లో నా పేరు ఉంది. సో 27 జూన్ 2017 రోజు అక్కడ అమెరికా వాషింగ్టన్లో మన ఇవంక ట్రంప్, తర్వాత సెక్రటరీ రెక్స్ టిల్లర్సన్ వాళ్ళ ముందు ఈ అవార్డు సెరిమనీ అయింది. కొన్ని కారణం వల్ల నేను అక్కడ వెళ్ళకపోయినా. సో మళ్ళీ ఆగస్టు నెల కావచ్చు, ఇక్కడ ఆగస్ట్ నెలలో మన కౌన్సిల్ జనరల్ క్యాథరిన్ హడ్డా మ్యామ్, తర్వాత చెన్నై కౌన్సిల్ జనరల్, తర్వాత కోల్కతా కౌన్సిల్ జనరల్, ఆ 3 కౌన్సిల్ జనరల్ ఇక్కడ మన
తాజ్ కృష్ణాలో పెద్ద ప్రోగ్రామ్ పెట్టి మా టీజీ గారు తర్వాత సిపి గారు అందరం వాళ్ళ సమక్షంలో అవార్డు ఇవ్వడం ఇక్కడ జరిగింది. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్